సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఆ సమస్య తెలుసుకొని పరిష్కరించే వారందరూ ఉంటారు. కానీ మా దివ్యమ్మ మాత్రం ఆ సమస్యలను తన సమస్య అన్నట్టు నిండు మనసున్న ప్రజానేత్రిగా తుని మండలం గండి కాలనీ మహిళలు కీర్తిస్తున్నారు. అసలు కథ ఏంటంటే, మద్యం గుత్తేదారుడు వైన్ షాప్ గండిలో పెట్టుకునేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. అదేమీ కుదరదని స్థానిక మహిళలు భీష్మించారు. ఈ సమస్య ఎమ్మెల్యే యనమల దివ్య చెవికి చేరింది. తక్షణమే స్పందించారు యనమల దివ్య. కోటనందూరు మండల పర్యటన తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే కాన్వాయ్ ఆ రూట్లో వెళ్లే మార్గంలో ఉన్న గండికి చేరుకుంది. ఎమ్మెల్యే ఆగమనంతో మహిళలు అందరూ ఆ చోటకు చేరుకున్నారు. మీ సమస్య తెలిసే ఇక్కడికి వచ్చా, అధికారులకు ఆదేశాలిచ్చా, మీ అనుమతి లేకుండా మద్యం దుకాణం ఉండదు, ఉండబోదని స్పష్టం చేయడంతో మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎంత త్వరగా కూడా ఎవరు కూడా స్పందించలేదు. మాకు మేడం గారు చాలా మేలు చేశారు. మేము ఈ కృతజ్ఞత ఎప్పుడు కూడా మా మనసులో మేము ఉంచుకుంటాం. మేము మర్చిపోమండి జీవితకాలం కూడా. మా మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ 5 నిమిషాల్లో పరిష్కరించారని తెగ సంబరపడ్డారు మహిళలు. ప్రజాప్రతినిధి అంటే మా దివ్యమ్మలా ఉండాలి అన్నారు గండికి చెందిన మహిళలు. ఇలా మా ఊరు మధ్యలో వైన్ షాప్ వచ్చిందండి. వైన్ షాప్ వస్తే మాకు ఆడవాళ్ళు ఎవరికి ఇష్టం లేక తిరస్కరించాం. తిరస్కరిస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. యనమల దివ్య గారు వెంటనే కంప్లైంట్ ఇవ్వగానే యాక్షన్ తీసుకొని దాన్ని తీయించి మాకు చాలా మంచి పని చేశారండి, మేలు చేశారండి. ఈ మేలు మేము జన్మలో ఎప్పటికీ మర్చిపోలేము. స్పందించలేదండి. దివ్య మేడం గారు సాల్వ్ చేశారు, చేయించిన మేడం గారికి డాక్టర్ గారు దగ్గరికి తీసుకెళ్లాము. ఆయన ఏమో దివ్య మేడం గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇద్దరు కలిపి మాకు చాలా మేలు చేశారండి. డాక్టర్ గారి దగ్గర ఫస్ట్ తీసుకెళ్లాం. ఫస్ట్ మరి ఈయన మేము చెప్పాలి కదండి, మా ఊర్లో ఉన్న ఆయనకి మేము చెప్పుకున్నాం. ఆయన దివ్య మేడం గారి దగ్గర తీసుకెళ్లారు. అన్నీ దివ్య మేడం గారు వచ్చి ఇక్కడికి మా గ్రామం వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేశారు. మా గ్రామం వచ్చి మా దగ్గరకు వచ్చి, మేము మేడం దగ్గరికి వెళ్ళలేదండి, మేడమే మా దగ్గరకు వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకోండి. మీ ఊర్లో బ్రాంది షాప్ అన్నది నేను తేను, నేను తీయించేస్తాను, నేను తేను, ఇంక ఉండదు, మీరు శుభ్రంగా వెళ్ళిపోండి అని చెప్పారు. మా దగ్గరకు వచ్చి మేడం గారు మా ప్రాబ్లం సాల్వ్ చేశారు. మేము మేడం గారి దగ్గరికి వెళ్ళలేదు, మా ఊర్లో డాక్టర్ గారి దగ్గర చెప్పాము. మేము సాటి మహిళగా మా బాధను అర్థం చేసుకుని వెంటనే దాన్ని మేడం స్పందించారు. స్పీడ్ గా స్పందించడం వల్ల మేము చాలా మేడం గారు మధ్యలో వైన్ షాప్ వచ్చిందండి. కానీ మేము అందరం కలిపి పోరాడాము, దివ్య గారి దగ్గరికి వెళ్ళాము. కానీ ఇంత త్వరగా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేదు. మాకు 5 నిమిషాల్లో మా ప్రాబ్లం సాల్వ్ చేశారు. మేము ఇంతమంది ఎమ్మెల్యేని చూసాం, కానీ దివ్య గారి లాగా ఇంత త్వరగా ఎవరూ స్పందించలేదు. దివ్య గారే మాకు ఇంత మేలు చేశారు, ఆవిడకి ధన్యవాదాలు. మా ఊర్లో బ్రాందీ షాప్ ఓపెన్ చేయాలని చూశారు సార్. కానీ ఇక్కడ మహిళలందరికీ నచ్చక తిరస్కరించి మహిళలందరం అడ్డుకున్నాం. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలనే వెంటనే స్పందించి దాన్ని మేడం దివ్య మేడం గారు ఆప్ చేయించారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.